హైకోర్టులో చంద్రబాబుకు మళ్లీ చుక్కెదురు ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు మళ్లీ చుక్కెదురైంది స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని డొల్ల కంపెనీలను సృష్టించి ముడుపులు పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి దీనిపై ఏపీసీఐడి అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే అరెస్ట్ అయినప్పటి నుంచి చంద్రబాబు బెయిల్ క్వాష్ పిటిషన్లపై పోరాటం చేస్తున్నారు ప్రస్తుతం ఈ క్వాష్ పిటిషన్పై పై సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగుతోంది అదే సమయంలో బెయిల్ కోసం ఇదివరకు దాఖలు చేసుకున్న పిటిషన్ను విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే దీన్ని సవాలు చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీధర్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు అరెస్టు అక్రమం అంటూ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు సెవెంటీన్ ఏ అంశాన్ని ఆయన ఇందులో పొందుపరిచారు గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు తాజాగా ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చొక్కెదురైంది ఈ పిటిషన్ పై విచారణ చేపట్టడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం విచారణ దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది వివిధ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు సోమవారమే కొట్టేసిన విషయం తెలిసిందే వాటన్నింటినీ డిస్మిస్ చేసింది రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అలైన్మెంట్ మార్పు అంగళ్లు వద్ద పోలీసులపై దాడికి పాల్పడడం వారిని గాయపరచడం వాహనాలను తగలపెట్టడం ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలోనూ ముందస్తు బెయిల్ చంద్రబాబుకు దక్కలేదు ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసులో విచారణ చేపట్టడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది